हेलो फ्रेंड्स, वेलकम टू एली प्रॉपर्टी। फ्रेंड्स, मन ईरोजु अलकापुरी टाउनशिप मणिकोंडा एरिया 2200 स्क्वायर फीट 3 BHK फ्लैट HMDA अप्रूव्ड अपार्टमेंट लो वेस्ट फेसिंग तोटी फोर्थ फ्लोर लो मन की फ्लैट अने लोकेट अयिंदी। मन इप्पुडु मन फ्लैट कॉमन एरिया नुंची मन ई वीडियो अने रिकॉर्ड चेस्तुन्नामु। चूडंडी, मीरु चूस्तुंदी लिफ्ट एरिया अंड मी कॉमन एरिया अराउंड मीकु 7 फीट 6.5 फीट दाका वदिलारु। అండ్ మీరు చూస్తుంది ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ ఫోర్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది. అండ్ మీకు మన ఫుడ్ స్టోరేజ్ ఏరియా లాంటిది ఏమైనా ఉంటే అరేంజ్ చేసుకోవచ్చు. ఫుడ్ ఆల్రెడీ వదిలేసి పెట్టారు. అండ్ ఇది ఒక్క ప్రాపర్టీ, ఈ ఒక్క ఫ్లాట్ మాత్రమే ఇంతట్లో అవైలబుల్ ఉందండి. వెస్ట్ ఫేసింగ్ తోటి 2200 స్క్వేర్ ఫీట్ 3 BHK ఫ్లాట్ అల్కాపురి టౌన్షిప్ మణికొండ. అండ్ మీరు చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్, మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫ్లాట్ చాలా పెద్దగా ఉందండి. సైజ్ పరంగా చూస్తే వీడియోలో మీకు ఎంత కనబడుతుందో నాకు తెలియదు, కానీ బట్ హాల్ విషయంలో డైనింగ్ ఏరియా, కిచెను, పూజా రూమ్, హాల్కి అటాచ్డ్ బాల్కనీ ఏదైతే ఇచ్చారో చాలా స్పేషియస్గా ఉంది. వుడ్ వర్క్ చేయించుకొని ఇంటీరియర్ వర్క్ బేస్ మీద ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి, వాళ్ళ క్రియేటివిటీకి ఇంకా లిమిట్ ఉండదండి. చాలా చేయించుకోవచ్చు వుడ్ వర్క్ అయితే హాల్లో. అండ్ మీకు టీవీ యూనిట్ అనేది ఇక్కడ వస్తుంది. మీకు ఇంకా సోఫా ఏరియా ఎలా అరేంజ్ చేసుకుంటారు, ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడైనా అరేంజ్ చేసుకోవచ్చు టీవీ యూనిట్ అనేది, లేకపోతే ఇక్కడైనా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు డైనింగ్ ఏరియా వైజ్గా చూస్తేనేమో మీకు ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియాకి ఒక అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. అండ్ మన హాల్ నుంచి స్ట్రైట్గా మీకు ఒక అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. వెంటిలేషన్, లైట్ అవైలబిలిటీ ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. కనెక్టివిటీ, రోడ్స్, ఎవ్రీథింగ్, 3 ఫేసింగ్ రోడ్స్. అండ్ చూడండి మీ కనెక్టివిటీ రోడ్డు ఇక్కడ వైపు. ఇది ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అండి. వెస్ట్ ఫేసింగ్ రోడ్డు అవతల వైపు ఇంకోటి ఉంది, అది కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను. అండ్ ఇంకా డైనింగ్ ఏరియా పార్ట్ ఇది. మీరు చూస్తుంది ఓపెన్ కిచెన్ అండి, దానికి అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఇక్కడ అటాచ్డ్ బాల్కనీ ఏరియా కవర్ చేస్తాను. హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ అరేంజ్ చేశారండి, మీరు కావాలంటే వాషింగ్ మిషన్ ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. చూడండి కనెక్టివిటీ రోడ్డు మొత్తం 2 సైడ్స్ అన్ని వైపులా ఉంది. మొత్తం సరౌండింగ్ అంతా డెవలప్డ్ ఏరియా అండి. అపార్ట్మెంట్స్ అన్నీ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇది కూడా HMDA అప్రూవ్డ్. కావాలంటే సెట్ బ్యాక్స్ చూడండి ఎలా వదిలారు. మీకు అక్కడ కవర్ చేస్తున్న రోడ్డు బ్యాక్ సైడ్ వెస్ట్ ఫేసింగ్ కిందకి వస్తుంది. అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు. త్రీ రోడ్స్ వస్తాయి యాక్చువల్గా, కాకపోతే మెయిన్గా ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో 2 ఫేస్ రోడింగ్ ఎంట్రన్స్ తోటి ఉంది అపార్ట్మెంట్కి. అండ్ మీకు ఇప్పుడు అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ కవర్ చేస్తాను. చూడండి ఎంత స్పేస్ వదిలారు. చూడండి వాషింగ్ మిషన్, పవర్ స్విచ్, వాటర్ పాయింట్ అండ్ అవుట్లెట్ సంబంధించిన, వాటర్ సంబంధించిన ఏరియా వదిలారు. అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ ఉందండి. ఓనర్స్ US రీలొకేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నందువల్ల ప్రజెంట్ ఈ ప్రాపర్టీ అనేది సేల్ చేస్తున్నారు. ప్రాపర్టీ ఓనర్స్ దీని మీద ఇన్వెస్ట్ చేస్తారు, కానీ దీంట్లో ఆక్యుపెన్సీ అనేది రాలేదు. వాళ్ళు యుఎస్కి రీలొకేట్ అవుతున్నారు వాళ్ళు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే పూజా రూమ్ చాలామంది రిమైండ్ చేయమంటున్నారు. చూడండి ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు. 2 పీపుల్ కంఫర్టబుల్గా కూర్చొని పూజ చేసుకోవడానికి సఫిషియెంట్గా స్పేస్ సరిపోయేటట్టు ఇచ్చారు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనం ఆఫ్టర్నూన్ 2:30కి రికార్డ్ చేస్తున్నాం ఈ వీడియో అనేది.
మీరు చూస్తున్నారు చూడండి, ఫ్లాట్లో ఏ యాంగిల్లో కానీ ఎక్కడ కార్నర్లో కానీ ఒక్క చోట కూడా డార్క్ లేదు. ప్రతి చోట లైట్ అవైలబిలిటీ చాలా బాగుంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్. డైలీ రెగ్యులర్గా దీన్ని ఎప్పటికప్పుడు డస్ట్ లాంటిది ఏమీ పడకుండా కింద వాచ్మెన్ వాళ్ళు క్లీన్ చేస్తున్నారండి, అందుకే నీట్గా ఉంది. ఒకసారి ఇటువైపు కూడా మీకు అటాచ్డ్ బాల్కనీ సరౌండింగ్ డెవలప్మెంట్ చూస్తాను. చూడండి ఎంత వదిలారు, ఇది అరౌండ్ 8 feet ఉందండి బాల్కనీ. ప్లాంటేషన్ వైజ్గా ఏమైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు, పర్సనల్ చాయిస్. ఈ సరౌండింగ్ డెవలప్మెంట్ అండి. అండ్ మీకు ఇంకా మిగిలిన 2 bedrooms కూడా నేను కవర్ చేస్తాను. ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఫ్లోరింగ్ మీకు ఏసీ పాయింట్ అనేది అక్కడ వస్తుంది. విండో ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు. 3 bedrooms 3 attached washrooms ఉన్నాయండి. అండ్ మీకు 3rd bedroom నేను కవర్ చేస్తాను ఇప్పుడు. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. అండ్ ఇక్కడ మీకు 2 side windows ప్రొవైడ్ చేశారు. UPVC స్లైడింగ్ డోర్స్ అండ్ క్వాలిటీ మీరు చూస్తున్నారు ఏ కంపెనీకి సంబంధించిందని. అండ్ మీకు అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందంటే కింద నేను పార్కింగ్ ఏరియా కవర్ చేస్తాను. మనం ఇప్పుడు లిఫ్ట్ ద్వారా కిందికి వెళ్తున్నామండి 4th floor నుంచి. గ్రౌండ్ ఫ్లోర్ గ్లీచ్ అయ్యాము. మీరు కింద చూస్తుంది పార్కింగ్ ఏరియా. మీ ఇటువైపు ఒక ఎంట్రన్స్ ఉంది. అండ్ ఇటువైపు ఒక ఎంట్రన్స్ ఉంది అండి. మెయిన్ ఎంట్రన్స్ ఇదే వెస్ట్ ఫేసింగ్. అండ్ సోలార్ ఫెన్సింగ్ ఇచ్చారు చూడండి ప్రొటెక్షన్ కోసం. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. క్లారిటీగా మీరు తెలుసుకున్న తర్వాత మీ బడ్జెట్ ఓకే అనుకుంటేనే ఈ ప్రాపర్టీ విజిట్ చేయండి. ముందే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే మీరు మీ టైం వాల్యుబుల్ టైం అనేది వేస్ట్ కాకుండా మీరు ఆన్ టైంలో ఏ ప్రాపర్టీ మీద అయితే మీకు రిక్వైర్మెంట్ ఉందో ఆ ప్రాపర్టీ అనేది మీకు రైట్ టైంలో మీకు సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేయడానికి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మీకు కింద అమ్యూనిటీస్ కింద కింద జిమ్ ఏరియా ప్రొవైడ్ చేశారు చూడండి. ఇది యాక్చువల్గా జిమ్ ఏరియా, ఎవరు ప్రజెంట్ యూజ్ చేస్తలేరు. కాకపోతే ఎక్విప్మెంట్ అంతా ఉంది, దాని మీద బ్లూ షీట్ వేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాము. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను. చూడండి ఇట్లా గ్రీన్ పార్క్ ఏరియా అనేది ఎట్లా వదిలేరు. నేను ఇంతకుముందు నేను 1st floor నుంచి చూపించాను, అదే 4th floor నుంచి చూపించాను బాల్కనీ ఏరియా నుంచి. గ్రీనరీ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ అంతా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ.